విశాఖ జిల్లా వేపగుంటలో ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో రాజమండ్రిలో బోట్ ప్రమాద బాధితుల కుటుంబం మోసపోయింది. గత వారం రాజమండ్రి కచలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వేపగుంట ముత్యాలమ్మ కాలనీ నివాసి బొండా శంకర్రావు భార్య లక్ష్మి చిన్న కుమార్తె పుష్ప మృతి చెందారు. బోటు ప్రమాదంలో చనిపోయిన బాధితులకు సైబర్ క్రైమ్ నేరగాళ్లు తమ చేతివాటం చూపించారు. శనివారం సైబర్ నేరగాడు బాధిత కుటుంబానికి ఫోన్ చేసి, సీఎం సెక్రటరీని మాట్లాడుతున్నాను, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 750,000 రూపాయలు శాంక్షన్ అయిందని, మీ బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని ఫోన్లో బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకున్నారు. నీకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాం, ఆ అకౌంట్ లో సర్వీస్ ఛార్జ్ కింద 7,500 రూపాయలు వేయండి. వెంటనే మీ అకౌంట్ లోకి 750,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎక్స్గ్రేషియా వస్తుందని తెలిపారు. బాధిత కుటుంబం వెంటనే బ్యాంక్ వెళ్లి నేరగాడు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కి 7,500 రూపాయలను వేయడం జరిగింది. నేరగాడు వెంటనే ఫోన్ చేసి మధ్యాహ్నం లంచ్ తర్వాత మీ అకౌంట్ లో 7,50,000 రూపాయలు పడతాయి, చూసుకోండి అని పేర్కొన్నాడు. మధ్యాహ్నం బ్యాంక్ వెళ్లి అకౌంట్ చెక్ చేయగా అకౌంట్ లో ఎటువంటి అమౌంట్ పడకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు. సైబర్ నేరగాడు తన అకౌంట్ లో పడిన 7,500 రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. బాధితుడు బండా శంకర్రావు తన అకౌంట్ వివరాలను బ్యాంక్ అధికారులు తెలియజేసి బోల్డ్ పెట్టారు.